తల్లి కూతుళ్ళు హారూన్ అల్ రషీద్ అనే అతను బగ్దాదులో ఖలీఫాగా ఉండగా ఆయన రాజ్యమంతటా పావురాలటపా నడిచేది దాన్ని నడిపినవాడు ఒక గొప్పవాడు ఖలీఫా ఆయనను కొడుకులాగా కాక ఆయనకు నెలకు వెయ్యి జీతం ఇచ్చాడు కాలక్రమాన ఆయన చనిపోయాడు పావురాలటపా అంతమైంది ఆయన టపానిమిత్తం ఉంచుకున్న పావురాలను నలభై మంది నీగ్రో బానిసలను నలభై వేటకుక్కలను ఖలీఫా తెప్పించుకున్నాడు పౌరాలటపా అధికారికి దిలైలా అనే భార్య జీనాబనే కూతురు ఉండేవారు తన భర్త స్థానంలో తాను పౌరాలటపా సాగించగలనని తనకు ఆ ఉద్యోగం ఇచ్చి పూర్వం భర్తకిచ్చిన జీతమే తనకు ఇమ్మని దిలైలా ఖలీఫాకు అర్జీ పెట్టుకున్నది కానీ ఈ అర్జీ బుట్టదాఖలైంది దాఖలైంది దిలైలా శక్తి సామర్థ్యాలు ఖలీఫా ఎరుగడు ఇది జరిగిన కొద్ది రోజులకే ఖలీఫా ఇద్దరు గజదొంగలను కొత్వాలు పదవికి నియమించాడు వారిలో ఒకటి పేరు అహ్మద్ రెండోవాడి పేరు హసన్ ఇద్దరూ ఆరితేరిన దొంగలు వారిని పట్టడానికి ఖలీఫా ఎన్నో యత్నాలు చేసి విఫలుడయ్యాడు దొంగతనంలో ఇంత నేర్పరితనం గల వీరిని కొత్వాళ్లుగా నియమించటం మంచిదని ఖలీఫాకు తోచింది తన అర్జీని తోసివేసిన ఖలీఫా ఇద్దరు చోరులకు ఉన్నత పదవులిచ్చాడని విని దిలైలా మండిపడింది ఈ దేశంలో దొంగలకు మోసగాళ్లకు గౌరవ మర్యాదలు లభించే పక్షంలో మనమేనా తక్కువ తిన్నవాళ్లం చూస్తూ ఉండు ఈ అహ్మద్ హసన్లు నా ముందు ఎందుకు పనికిరారని రుజువు చేస్తాను అన్నదామె తన కూతురు జీనాబ్తో నిజానికి దిలైలా వయసులో ముసలిదైనా యుక్తిలో చాలా గిట్టిదే ఆమె కూతురు జీనాబ్ కూడా మాత్రమూ తీసిపోయేది కాదు తల్లి ప్రతిజ్ఞ విని ఆమె చాలా సంతోషించింది తన మోసాలతో బాగ్దాదును మారుమోగించాలని దిలైలా పట్టుపట్టింది ఆమె సూఫీ వేషం ధరించింది ముఖానికి ముసుగు వేసుకున్నది మెడనిండా కట్టెడు తావళాలు వేసుకున్నది చేతిలో సూఫీ బిచ్చగాళ్ల జెండా పట్టుకొని ఆమె ఇంటి నుంచి బయలుదేరింది బగ్దాదులో ఉండే గొప్పవారిలో ఒకడు ఖలీఫా రక్షక భట నాయకుడు ముస్తఫా ఆయనకు పెద్ద జీతం బ్రహ్మాండమైన చక్కని ఇంటికి గంధపు చెక్కతో చేయించిన తలుపులు వెండి తాళాలు ఉండేవి ఇన్ని ఐశ్వర్యాలకు తోడు ముస్తఫా భార్య చాలా చిన్నది చక్కని చుక్క ఆమె పేరు ఖాతూన్ ముస్తఫాకు భార్య అంటే ప్రాణం అందుకనే ఆమె వల్ల తనకు సంతానం కలగకపోయినా ఆయన మరొక భార్యను చేసుకోలేదు సాటి అధికారులు దివాణానికి తమ కొడుకులను తెస్తుంటే చూసి ఆయన లోలోన కుమిలిపోయేవాడు ఖాతూన్ కూడా తనకు పిల్లలు కలగలేదని విచారించేది తన భర్త పిల్లల కోసం వాచిపోతున్నాడని ఆమెకు తెలుసు పిల్లలు కలిగేటందుకు ఆమె ఎన్నో ప్రక్రియలు చేసింది మందులు సేవించింది ప్రయోజనం మాత్రం లేకపోయింది మారువేషంలో అల్లా అల్లా అన్ని కేకలు వేస్తూ వీధుల వెంట తిరుగుతున్న దిలైలా ముస్తఫా ఇంటి సమీపానికి వచ్చి తల ఎత్తి చూసేసరికి మేడమీది కిటికీలో ఖాతూన్ కనిపించింది ఆమె అంతులేని ఆభరణాలు ధరించి కొత్త పెళ్లి కూతురులాగా వెలిగిపోతున్నది ఈ పిల్లను తీసుకుపోయి ఆ నగలన్నీ కాజేయకపోతే నా ప్రజ్ఞ ఏమిటి అనుకున్నది దిలైల దిలైలాను చూడగానే ఖాతూన్కు కూడా ఆశ పుట్టుకొచ్చింది ఈ సూఫీ సన్యాసిని అనుగ్రహం సంపాదిస్తే తనకేమైనా సంతానం కలగవచ్చుననుకొని ఆమెను పిలుచుకురావటానికి ఖాతూన్ దాసీని పంపింది దిలైలా పైకి రాగానే ఖాతూన్ ఆమె పాదాల మీద పడి తన విచారాన్ని వెలిబుచ్చింది అంతా విని దిలైలా ఇదొక పెద్ద సమస్య కాదు ఈ నగరంలోనే సంతాన ఒక ఆయన ఉన్నాడు ఆయనను ఒక్కసారి చూస్తివా నీ కోరిక తీరే ఉపాయం చెబుతాడు అన్నది ఖాతూన్ విచారంగా నేనెన్నడూ పుణ్యాలకు పురుళ్ళకు కూడా ఇల్లు దాటి వెళ్ళిన దాన్ని కాను అన్నది అయితే ఇప్పుడే నా వెంట వచ్చేయి నిన్న సాధువు దగ్గరికి తీసుకుపోతాను నీ భర్త తిరిగి వచ్చేలోగా నువ్వు మళ్ళీ ఇంటికి చేరుకోవచ్చు అన్నది దిలైల తన కోరిక ఫలిస్తుందన్న ఆనందంతో ఖాతూన్ తనకు గల మిగిలిన నగలు కూడా ధరించి దిలైల వెంట బయలుదేరింది వారు కొంత దూరం వెళ్లేసరికి సిద్ధి మోహసిన్ అనేవాడి దుకాణం వచ్చింది ఈ దుకాణదారు యువకుడు అతనికి ఇంకా పెళ్లి కాలేదు అతన్ని చూడగానే దిలైలాకు ఒక ఆలోచన తట్టింది ఆమె ఖాతూన్ను బయటి అరుగు మీద కూర్చోబెట్టి మొహసిన్ దుకాణంలోకి వెళ్ళింది ఆ కనిపించే అందగత్తే నా కూతురు దానికి పెళ్లి ఈడు వచ్చింది నీ వంటి బుద్ధిమంతుణ్ణి చూసి పెళ్లి చేద్దామని ఉంది దాని తండ్రి వత్తకం చేసి చాలా సంపాదించాడు గనక నీకేమీ లోటు ఉండబోదు బోలెడంత కట్నమిస్తాను కావలిస్తే ఇటువంటి దుకాణాలు మరి రెండు పెట్టుకోవచ్చు అన్నది దిలైలా మొహసీన్తో మొహసిన్ పరమానంద భరితుడై పెళ్ళి ఎప్పుడు ఖరారు చేసుకుందాం అని అడిగాడు తన వెంట వస్తే ఇప్పుడే ఖరారు చేసుకోవచ్చునన్నది దిలైల మొహసిన్ ఒక వెయ్యి దీనారాల సంచికట్టు చంకనబెట్టుకుని బయలుదేరాడు దిలైల ఖాతూన్ను మొహసిన్ను వెంటబెట్టుకొని దారిన పోతుండగా హజ్ మహమ్మద్ అనే కలంకారివాడి దుకాణం వచ్చింది తన వెంట ఉన్న ఇద్దరినీ దూరంగా నిలబెట్టి దిలైల లోపలికి వెళ్ళి అయ్యా ఆ కనిపించే ఇద్దరు నా కొడుకు కూతురును మా ఇల్లు మీద పడేటట్టుగా ఉంటే మరమ్మత్తు ప్రారంభించాం మీ ఎరుకను ఖాళీ ఇల్లేమైనా ఉన్నాయా నాలుగు రోజులు మేం ఉండదల్చాం అన్నది వాడితో అతను ఆలోచించి మా ఇంటి పైభాగం ఖాళీగానే ఉంది కింద నేనుంటున్నాను తరుణంలో నీలిమందు అమ్మ వచ్చే వచ్చేవారుండడానికి మేడమిది భాగం ఖాళీగా ఉంచాను నాలుగు రోజులు మీకు కావలిస్తే వాడుకోండి ఇవిగో చెవులు అన్నాడు దిలైలా మిగిలిన వాళ్లను వెంటబెట్టుకుని మహమ్మద్ ఇంటికి వెళ్ళి కింది భాగం తెరిచి లోపలికి వెళ్లమని మొహసిన్కు సైగ చేసింది తరువాత ఆమె ఖాతూంతో సహా పైకి వెళ్ళి అమ్మాయి నేను చెప్పిన సాధువు ఈ మేడ కింద భాగంలోనే ఉంటాడు నేను వెళ్ళి ఆయనతో నీ విషయం చెప్పి ఇప్పుడే వస్తాను ఈ లోపలను నీ నగలన్నీ తీసి భద్రంగా మూటగట్టి ఆ సాధు దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండు ఆయన దగ్గరికి నగలతో వెళ్లటం మహాపరాధం అని కిందికి వెళ్ళిపోయింది మొహసిన్ ఆమెను చూడగానే ఏమిటి పెళ్ళి ఖరారు అనుకుందామా అన్నాడు దిలైలా వగల ఏడుపులు ఏడుస్తూ నేనేం చేసేది నాయన ఓర్చలేని దుర్మార్గులు పిల్ల మనసు కాస్త విరిచేశారు నీకు తామర ఉన్నదని బొల్లి ఉన్నదని దానితో చాడీలు చెప్పారు అది ససేమిరా నిన్ను పెళ్ళాడనంటున్నది నీ చొక్కా విపదీసి కూర్చో దాన్ని తీసుకొచ్చి చూపించి పెళ్లికి ఒప్పిస్తాను నీ సంచి చొక్కా నాకు ఇచ్చేయి పైన భద్రంగా దాస్తాను అన్నది మొహసిన్ తన దీనారాల సంచి చొక్కా ఆమె చేతికిచ్చాడు ఆమె మళ్లీ పైకి వెళ్ళి ఖాతూన్తో నీకోసం సాధువు ఎదురు చూస్తున్నాడు నీ పంట పండిందిలే కిందికి పద నీ నగలమూట దాచి ఇప్పుడే వస్తాను అన్నది ఖాతూన్ కిందికి దిగి లోపలికి వెళ్ళింది దిలైలా ఆమె వెనకే రెండు మూటలు పట్టుకుని దిగి నేరుగా వీధిలోకి వెళ్ళిపోయింది ఖాతూన్ కింది అంతస్తులోకి వెళ్ళి చూసింది ఆమెకు సాధువు ఎక్కడా కనిపించలేదు గాని చొక్కా లేకుండా మొహసిన్ కనిపించి చూసుకో నా వంటిమీద ఒక్క మచ్చైనా ఉన్నదేమో అన్నాడు ఖాతూన్ బెదిరిపోయి మళ్లీ మీదకి పరిగెత్తి తలుపు గడి గడివేసుకున్నది సూఫీ సన్యాసిని జాడగాని తన నగల మూట జాడగాని ఆమెకు కనిపించలేదు ఈలోగా దిలైలా తాను కాజేసిన మూటలను ఒక ఇరుగున్న దుకాణంలో ఉంచి కలంకారీ దుకాణానికి వెళ్ళింది బాబూ ఇల్లు చాలా సౌఖ్యంగా అమరింది మీరు చాలా పుణ్యం కట్టుకున్నారు పిల్లలిద్దరూ ఆకలి అంటున్నారు కాస్త వాళ్ళకేమైనా పట్టుకుపోతారా ఇదిగో ఒక దీనారం పుచ్చుకోండి మీరు కూడా వాళ్లకు తోడుగా ఫలహారం చేయండి నేను ఇంటికి పోయి సామాను పట్టించుకొస్తాను అన్నది దిలైలా హజ్ మహమ్మద్ తన దుకాణాన్ని ఒక పనివాడికి ఒప్పగించి బయలుదేరాడు దిలైలా కూడా వెళ్ళి తాను దాచి ఉంచిన మూటలు తీసుకొని కొంతసేపటికి తిరిగి వచ్చింది ఆమె పనివాడితో మీ యజమాని గారు రొట్టెల దుకాణంలో ఉన్నారు నిన్ను వెంటనే రమ్మన్నారు వెళ్ళునాయనా నువ్వు తిరిగి వచ్చేదాకా దుకాణం నేను చూస్తుంటాలే అన్నది పనివాడు బయటికి అడుగుపెట్టాడు దిలైల దుకాణంలో ఉన్న సామానులో ఎత్తటానికి వీలైనదల్లా ఏరి ఒక పక్క పెట్టింది దుకాణం ముందుగా మూతగాడిదను తోలుకుంటూ ఒక కుర్రవాడు వెళ్తుంటే వాణ్ణి పిలిచి నీకు ఈ దుకాణదారు తెలుసుగా బాబు వాడు నా కొడుకే మా వాణ్ణి అప్పులవాళ్ళు పట్టుకుపోయారు ఈ సామానంతా ఊళ్ళో వాళ్ళది వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి దీన్ని నీ గాడిద మీద వేసి నా వెంట పంపిస్తావా ఇదిగో ఒక దీనారం పుచ్చుకో నేను మళ్ళీ తిరిగి వచ్చేలోగా నీలి ద్రావకం సీసాలు కర్ర సామాను పగలగొట్టేయి లేకపోతే చప్తు చేస్తారు అన్నది గాడిదెను తోలే కుర్రవాడు సరేనన్నాడు దిలైలా సామానంతా గాడిద మీద వేసుకొని తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయింది తల్లిని చూడగానే జీనాబ్ అమ్మా ఏం చేసుకొచ్చావు అని ఆత్రంగా అడిగింది నలుగురి కళ్లలో దూము కొట్టాను ఇవి ఒక అధికారి భార్య నగలు ఇవి ఒక దుకాణదారు సంచి చొక్కా ఇవన్నీ ఒక నీలివర్తకుడి సరుకులు ఈ గాడిద నాలుగో అన్నది దిలైలా గర్వంగా బాగానే ఉంది ఉందిగాని అమ్మా నువ్విక ఇల్లు కదలడానికి లేదు వాళ్ళు నలుగురు నీకోసం చూస్తుంటారు అన్నది జీనాబ్ పిచ్చిదానా ఇంకా ఆవగింజలో అరభాగం కాలేదు అన్నది దిలైల కలంకారీవాడు రొట్టెల దుకాణంలో రొట్టెలు కూర కొంటుండగా పనివాడు వచ్చి ఎందుకు పిలిచారని అడిగాడు కలంకారీవాడికి అనుమానం వేసి దుకాణానికి వచ్చి చూసేసరికి గాడిదగల కుర్రవాడు దుకాణం ధ్వంసం చేస్తూ కనిపించాడు ఇదేం పనిరా నిన్ను పగలగొయ్యా అన్నాడు కలంకారి మిమ్మల్ని బాకీదార్లు వదిలిపెట్టారు గదా అన్నాడు గాడిదగల కుర్రవాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునేటందుకు చాలాసేపు పట్టింది చివరకు ఆ ముసల్దెక్కడా అని కలంకారీవాడు నా గాడిద మాట ఏమిటి అని గాడిదగల కుర్రవాడు లబలబలాడసాగారు చుట్టూ చాలామంది పోగయ్యారు అందరూ కలిసి కలంకారి ఇంటికి వెళ్లారు కలంకారీవాడు కింది భాగం తలుపు తట్టేసరికి చొక్కా లేకుండా వచ్చి మొహసిన్ తలుపు తెరిచాడు దొంగగాడిద మీ అమ్మ ఎక్కడా అని అరిచాడు కలంకారి మా అమ్మ పోయి ఎంత కాలమాయే అన్నాడు మొహసిన్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరికొంతకాలం పట్టింది చివరకు మొహసిన్ ఆ ముసల్ది తన కూతుర్ని నాకిస్తానని పిలుచుకు వచ్చింది వాళ్ళు పైనే ఉన్నారు అన్నాడు కలంకారి మెట్లెక్కి పైకి వెళ్లి తలుపు తట్టాడు ఖాతూన్ వచ్చి తలుపు తీసింది మీ అమ్మ ఎక్కడా అని అడిగాడు వర్తకుడు మా అమ్మపోయి ఎంతకాలమాయే అన్నది ఖాతూన్ నలుగురు చాలాసేపు కూడబలుక్కున్న మీదట మోసం ఎట్లా జరిగిపోయింది తెలియవచ్చింది ఖాతూన్ను ఆమె ఇంటికి పంపేసి మిగిలిన ముగ్గురు నగర రక్షకుడైన ఖాళీద్ వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పుకున్నారు ఖాళీద్ ఆశ్చర్యంతో వారు చెప్పిన విషయాలు విని ఈ మహానగరంలో ఉండే ముసలమ్మలలో మిమ్మల్ని మోసం చేసిన దాన్ని ఎట్లా పట్టుకోను మీరే ఎట్లాగైనా శ్రమపడి ఆవిడ్ని పట్టుకుంటే నేను తప్పక శిక్షిస్తాను అన్నాడు గత్యంతరం లేక మోసపోయిన ముగ్గురు మూడు వైపులా ముసల్దాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు